ఓట్లు గల్లంత అనేటువంటిది ఉల్టా చోర్ కొత్తాలంక డాంగి అనే హిందీ సామెతకి కరెక్ట్గా నిజమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఓట్లకి సంబంధించినంత వరకు అసలు అదేదో చాలా సిల్లీ వ్యవహారం అయినట్టు, మన సంబంధం లేనట్టు నడుపుతున్నటువంటి వ్యవహారం. మాది పోయింది అంటే ఓ పక్కన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అతని ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇక్కడ ఒక స్కీమ్ పేరు చెప్పి ఆ స్కీము కిందన ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు తీసుకున్నటువంటి సంస్థ ఇంటి దగ్గరకు వచ్చి ఆ స్కీమ్ ఈ స్కీములన్నీ మీకు అందినయ్యా అని అడుగుతూ, ఆ తర్వాత ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజిస్టర్లో నుండి తొలగిస్తోంది. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది పక్కన పెడితే, ఆరోపణకు సంబంధించినటువంటి మిగతా వీడియోలో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఫోకస్ చేశారు, అది పక్కన పెడితే దాదాపుగా లక్షలాది ఓట్లు అసలు మనకి సంబంధం లేకుండా మనమే ఓటు వద్దన్నామన్నటువంటి పేరుతో దరఖాస్తు, ఆ దరఖాస్తు ఆధారం చేసుకుని ఓటు తీసేయడం. అది తీయట్లేదని ఇప్పుడు ఏదో 1.5 లక్షల ఓట్లే పోయినాయి, మిగతా అన్ని తీయట్లేదు, ఇట్లాగా వచ్చిన వాటిని మేము పరిశీలిస్తున్నాం. ఎన్నికల సంఘం ఇంతకాలానికి నిద్రలేచి స్పందించింది, అట్లాగే కేసులు పెట్టడం ప్రారంభించింది ఓటర్ డేటాకి సంబంధించి. ఎవరు అసలు అట్లాంటి దొంగ అప్లికేషన్స్ పెట్టింది, దాంట్లో కారణాలేంటి అన్నటువంటిది వెరిఫై చేయమని. అదేదో సిల్లీ అయినట్టు మా ఓట్లు గల్లంత అని మన ఓట్లను వైసీపీ గల్లంత చేస్తుంది అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కనీసం మామూలుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ట్రోలింగు లేకపోతే మేధావితనంతో మాట్లాడేటువంటి వాళ్ళు కనీస పరిజ్ఞానం, ఎవరి ఓట్లు ఎవరి దగ్గర ఉంటాయి, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర దేశవ్యాప్త ఓట్లు ఉంటాయి, రెండవది ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం దగ్గర ఉంటాయి, తెలంగాణ ఓట్లు తెలంగాణ ఎన్నికల సంఘం దగ్గర ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించినటువంటి ఓట్లని తెలంగాణ వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తుంది అనే చెప్తుంటే అది కనీసం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ఒక పెద్ద డొల్లతనం అని అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే మన తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నుండి తీపించిందా, అక్కడ 22 లక్షల ఓట్లు గల్లంతైనాయి కదా, అంటే అక్కడ కూడా తెలంగాణలో ఎందుకంటే టీడీపీ చివరిలో కాంగ్రెస్తో కలిసింది కాబట్టి ఇది తీసేయించిందా, పోనీ లేదనుకుందాం, దొంగ ఓట్లు యాడ్ చేయించారనుకుందాం, అంటే ఆ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి దొంగ ఓట్లు తెలుగుదేశం యాడ్ చేయించిందా, ఎలా సాధ్యమవుతుందని వెంటనే మాట్లాడతారు. మరి ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ కూడా, ఒకటి కావాలని ఎదురు దాడి చేసేస్తే అసలు నిజం పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకోటి మన వాళ్ళని సాటిస్ఫై చేయడం. ముందు అసలు 8 లక్షల 10 లక్షల 25 లక్షల ఓటు తీసేయడము అంటే ఆ మనిషికి 5 ఏళ్ల పాటు బ్రతికున్నా లేనట్టే కదా. ఓటు ఉండి వేయినటువంటి వాడు బ్రతికినా చచ్చినోడి కింద సమానమని నేను అన్నా, ఎందుకంటే ఏదైనా కారణాల వలన వేయకపోయి ఉండొచ్చును, ఒక లేకపోతే ఇంట్రెస్ట్ లేక వేయకపోయి ఉండొచ్చును, వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. బాధ్యత సంగతి పక్కన పెడితే ఇక్కడ ప్రాక్టికల్గా మనం మర్డర్ చేస్తాం, ఓటర్ని బ్రతికుండగా 5 ఏళ్ళు లేరన్నటువంటి విధంగా హత్య చేస్తున్నటువంటి ఒక నెట్వర్క్. దాని మీద చర్య తీసుకుంటే తప్పేంటి, ఓటర్ల గల్లంత అనేటువంటిది అతిపెద్దదైనటువంటి కుంభకోణంగా కనబడుతున్నది ఇక్కడ. ఇది దేశంలో ఎక్కడ ఎంత దారుణంగా కనబడట్లా, ఆంధ్ర తెలంగాణలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎంత రాజకీయము, ఎంత దుర్మార్గం, ఎంత అక్రమం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో తేల తేల్చకపోతే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చా.